ఈ రోజు జరిగిన సంఘటన చూస్తే స్టేట్ టెర్రరిజంతో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో ప్రజాస్వామ్యం పైన దాడి చేయడం ఈ దాడికి ఇటు పోలీసులు అటు ముఖ్యమంత్రి ఇద్దరూ లాలూచి పడి పూర్తిగా ఆర్గనైజ్డ్ వే ఒకేసారి రాష్ట్రంలో పలు చోట్ల దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ పట్టాభింటి పైన దాడి చేశారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్, ఇది నేషనల్ పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక దేవాలయంగా భావిస్తాం, ప్రజలకు సేవలు అందించే ఒక కార్యాలయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే కార్యాలయం ఇది. ప్రజాస్వామ్యం కాపాడడానికి పోరాటాలు చేసిన కార్యాలయాలు, అలాంటి కార్యాలయం పైన దాడి జరగడం, ఇది నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు, ఎప్పుడూ జరగలేదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక నిలువుటద్దాలు, అది చిన్న ఆఫీస్ అయినా సరే ఇంతవరకు చరిత్రలో ఆఫీస్ పైన దాడి చేయాలనే సాహసం ఏ ప్రభుత్వం కానీ ఏ పోలీసులు కానీ జరగలేదు. ఈరోజు మీరు చూస్తే ఈ దాడి జరిగిందంటే డీజీపీ ఆఫీస్ ఎక్కడుంది? 100 గజాల అవతల డీజీపీ ఆఫీస్ ఉంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేంద్ర కార్యాలయం ఉంటే, ఇది కాపాడలేని వారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తానని అడుగుతున్నా నేను. నేనే డీజీపీకి ఫోన్ చేశాను, డీజీపీ ఫోన్లో మాట్లాడు. మా వాళ్ళు ఇక్కడ ఉండే లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు, వాళ్ళు మాట్లాడరు. నేను గవర్నర్కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తాడు. నేను ఈ విషయమే చెప్పాను. మొట్టమొదటిసారిగా నా రాజకీయ జీవితంలో ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది, చేస్తున్నారు, రాష్ట్రం అంతా దాడులు చేస్తున్నారు, ఆర్గనైజ్డ్ దాడులు చేస్తున్నారు. ఇది పోలీస్, 10 మంది పోలీస్ వస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఉంది, డీజీపీ ఆఫీసు పక్కనే దాడి జరిగితే కాపాడలేని వారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారు? అంటే మీరు లాలూచి పడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేయాలని ఒక పథకం ప్రకారం దాడి చేశారు తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను చెప్పాను, డీజీపీకి తెలియకుండా జరిగిన దాడి కాదు, ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిన దాడి కాదు, ఇద్దరు కలిసి ఈ దాడి చేపించారు. దీనికి కారణం ఏంటి? ఈరోజు రాష్ట్రం ఒక డ్రగ్ మాఫియా కేంద్రంగా తయారైంది. అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీగా ప్రజలకు అండగా నిలబడే బాధ్యత మాది. ఒక కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు, లేకపోతే ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి, ఇది మంచి పద్ధతి కాదు, జాతి నిర్వీర్యమైపోతా ఉంది, ఇది జాతి ద్రోహం, ఇది మంచి పద్ధతి కాదని మేము మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? ఈరోజు ఇది జరిగిన తర్వాత, మధ్యాహ్నం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత, ఆనందబాబు ఇంటి దగ్గర పోలీసులు డ్రామా చేసిన తర్వాత, తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగే తప్ప మా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ గంజాయి కల్టివేషన్ లేదు, డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడం మా బాధ్యత అని చెప్పాడు. ఈరోజు సాయంత్రం మహారాష్ట్రలో పట్టుకున్నారు, తమిళనాడులో పట్టుకున్నారు, వేరే రాష్ట్రాల్లో పట్టుకుంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో గంజాయి తయారు చేసి హీరాయిన్ ఉత్పత్తి చేయడం తీసుకొచ్చి మీరు దేశమంతా నాశనం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర పౌరుడిగా మాకు అడిగే హక్కు లేదా అని అడుగుతున్నా నేను.
సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ఈ డీజీపీని అడుగుతున్నా. అంటే ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడితే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో మమ్మల్ని అణిచేయాలనుకుంటారా మీరు? ఆ విషయం నేను అడుగుతున్నా. దీనికి ఇలాంటి మాఫియా స్టేట్ టెర్రరిజం పైన అటు ప్రభుత్వం ఇటు పోలీసులు కలిసి ప్రజాస్వామ్యం పైన దాడి చేశారు కాబట్టి రాష్ట్రానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు రాష్ట్ర బంద్ పాటిస్తున్న దీనికంటే సీరియస్ ఎప్పుడూ లేదు, నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అసలు ప్రజా సమస్యలపైన పోరాడేది రాజకీయ పార్టీలు, అలాంటి రాజకీయ పార్టీల ఆఫీసులపైన దాడి చేసి వాళ్ళని చంపేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళు దాడులు చేయాలని మీరు ప్రయత్నం చేస్తారు. నేను ఎప్పుడో చెప్పాను, ఇది పులివెందల రాజకీయం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. మీ ఇష్ట ప్రకారం పోలీసుల్ని సరెండర్ చేసుకుని పోలీసులు ఇష్ట ప్రకారం దాడులు చేశారు, వ్యక్తులపైన దాడులు చేశారు, జైల్లో పెట్టారు, భయపడకుండా పోరాడాం. ఇప్పుడు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన అంటే ప్రజాస్వామ్యం పైన మీరు దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీరంతా మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారా? నేను అడుగుతున్నా డీజీని, ఎక్కడికి పోయారు మీరు? మమ్మల్ని చంపేటప్పుడు ఎక్కడున్నారు మీరు? సమాధానం చెప్పండి. ప్రజల డబ్బులు తిని ట్యాక్స్ పేయర్ మనీతో మీరు డీజీపీగా ఉన్నారు, మీరు లాలూచేపడతారు నేరస్తులతో, ఇష్టానుసారంగా చేస్తారా మీరు? అంటే తమాషానా మీకు? నిన్న ఒక ప్రణాళికబద్ధకంగా ముందే తన అనుచరుడికి ఆదేశాలు ఇచ్చి ఏ రకం ప్రొవోకేట్ చేయాలి, మేము ఎంత రెచ్చగొడుతున్నా కూడా వాళ్ళ సమయం పాటిస్తున్నారు, దీన్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళాలి, వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి, మనము ఎంత చేసినా కూడా మనకున్నటువంటి యెల్లో మీడియా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, మనము చేస్తున్నటువంటి విషక్రీడలో, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విషక్రీడలో వాళ్ళు మాట్లాడే భాషను ఘోరాతిఘోరంగా మాట్లాడండి అన్నటువంటిది రెచ్చగొట్టే విధంగా చేసి ఏమి మాట్లాడాలా అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ప్రణాళికబద్ధంగా విజయవాడ చేరుకొని పట్టాభి గారితో ముందే అనుకున్న విధంగా ప్రెస్ మీట్ పెట్టించి తను రెచ్చగొట్టే విధంగా, అంటే అతను వాడినటువంటి పదాలు కూడా మేము ప్రెస్ మీట్లో చెప్పలేనటువంటి వర్డ్స్, గౌరవ ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయించి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా లక్షల కోట్లాది మంది అభిమానం ఉన్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన అటువంటి విమర్శలు చేసినప్పుడు నాయకుడు ఓపికగా ఉండమన్నాడు అని చెప్పి భరిస్తూ వచ్చారు. మా నాయకుడు ఎప్పుడు కూడా ఓపికగానే ఉండమంటాడు, కానీ వీళ్ళు ప్రతిరోజు కూడా రోజుకు ఒకసారి ఏదో ఒక విధంగా రెచ్చగొడుతున్నా కూడా మేము సమయం పాటించాం, కానీ దీన్ని తారస్థాయికి తీసుకెళ్తున్నప్పుడు మాలో ఓపిక నశిస్తుంది అన్నటువంటిది కొంతమంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. ఈరోజు ఒక వ్యక్తిని, ఒక ప్రేమించిన వ్యక్తిని పదే పదే విమర్శిస్తే ఈ సమాజంలో ఎవరన్నా ఊరుకుంటారా చెప్పండి? అది మాట్లాడుతున్న భాష ఏ రకంగా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నా. నీచాది నీచంగా ఆ మాటలు వాడినప్పుడు ఆ మాటలు పట్టాభియోగంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పి పంపించినట్టు వాడుతున్నటువంటి పదాలు, ఒక పట్టాభి గారే కాకుండా తనకు అనుచరులైనటువంటి ఇతరుల మాజీ మంత్రులతో అదే రకంగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సమన్వయం కోల్పోయి తను ప్రజాదరణ ఈ రకంగా తను మసిమారిపోతుంది, వయసు 72 సంవత్సరాలు వచ్చింది, నాకు తిరిగే ఓపిక లేదు, ఏదో రకంగా ఈ వికృత క్రీడలు ఆడాలా అని చెప్పి ప్రారంభించాడు. ఇటువంటి పరిస్థితులలో ఆ మాటలు విన్నప్పుడు సహజంగా ఒక నాయకుని ప్రేమించిన వ్యక్తులు రియాక్ట్ అవ్వడం సహజం, దాన్ని మళ్ళీ రాజకీయం చేస్తున్నాడు, ఒక సిగ్గుమాలిన వ్యక్తి ఆయన. ఈరోజు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, మీ పట్టాభి గారు వాడినటువంటి పదం అర్థం మీకు తెలుసా? తెలిసే వాడుంటారు మీరు. ఆ పదము కన్న తల్లిని అవమానించినట్టు, మహిళా సమాజాన్ని అవమానించినట్టు, మాకు సంస్కారం నేర్పినాడు మా నాయకుడు,
మేము సమయం కోల్పోం, సంస్కారంతో వ్యవహరిస్తాం, మాకు నోరు ఉంది, మేము మాట్లాడితే మమ్మల్ని ప్రశ్న పట్టించడానికైనా పదే పదే ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఉంది, మాకు పబ్లిసిటీ వస్తుంది, కానీ మేము సమయం కోల్పోం, ఎప్పుడు ఇలాగే ఉంటామని కూడా అనుకోవద్దు. ఒక నాయకుడిని ప్రేమించే వ్యక్తిగా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తిగా ఆ మాటలు విన్నప్పుడు నాకే చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇంత దిగజారుతున్నారు వీళ్ళు? కానీ ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నాం కాబట్టి భరించాం. అదే రకంగా సామాన్య ప్రజలు వాళ్ళ ప్రేమించిన నాయకుడిని ఆ రకంగా పదే పదే అవమానిస్తే ఎంతకాలం భరిస్తారు చెప్పండి? ఇది వికృత క్రీడ. అక్కడ విజయవాడ చేరుకొని మాట్లాడించి, ఏ రోజు విజయవాడ వ్యక్తి ఆ రోజు విజయవాడకు ముందే అక్కడ చేరుకొని మాట్లాడితే ఆ ప్రజల నుంచి తిరిగి ఏదో ఒకటి రియాక్షన్ వస్తుంది, దాన్ని పట్టుకొని కుట్ర రాజకీయాలు చేద్దామన్నటువంటిది ప్రణాళిక ప్రకారంగా చేసుకొని అప్పుడు హడావిడిగా పార్టీ ఆఫీస్కి వెళ్ళి స్వయంగా ఫోన్లు చేసి మీ కార్యకర్తలు రెచ్చగొట్టి మీ వాళ్ళతోనే కొన్ని చోట్ల మా వైసీపీ వాళ్ళపైన దాడులు చేయించి దీన్ని మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి పిలుపునిస్తాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, నువ్వు వాడినటువంటి పదం ఎవరు కొర్తిస్తుందో ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. మీ నాయకుడు చెప్పాడు కాబట్టి నువ్వు మాట్లాడావు, కానీ తెలుగు రాష్ట్రంలో ఒక మొగాడిలాగా తను నచ్చని పార్టీకి రాజీనామా చేసి ఒక గెలిచిన ఆ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేసి పార్టీ పెట్టి దేశ చరిత్రలో ఒక రికార్డ్ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే స్ఫూర్తితో ప్రజాభిమానం పొంది దేశంలో ఎక్కడ లేని విధంగా 82% స్థానాలు గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిది. నీకు ఆ చరిత్ర ఉందా? నువ్వు వాడినటువంటి పదం ఎవరు కొర్తిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయి. అదే మీ నాయకుడు ఏం చేశాడు? ఒక మహిళను అడ్డం పెట్టుకొని ఒక ప్రజాధన నాయకుడిని వెన్నపోటు పొడిచి లిటరల్గా హత్య చేసి పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి అయినటువంటి నువ్వు, నీకు ఆ పదం వర్తిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు. నీ రాజకీయ చరిత్ర ఒక్కసారి నువ్వు గుర్తెందుకో. పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత స్వయంగా రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎన్క్వైరీ చేసి దానిలో నిజాలు తేల్చారు. కానీ నువ్వేం చేసావు? పరిటాల రవి గారు చనిపోయినప్పుడు నువ్వు కార్యకర్తలకు ఫోన్ చేసి, ఏంది ఇంకా ఇన్ని తక్కువ బస్సులు కాలిపోయినాయి, త్వర త్వరగా ఇంకా బస్సులు కాల్చండి, వైజాగ్లో ఎన్ని బస్సులు కాల్చారు, తిరుపతిలో ఎన్ని బస్సులు కాల్చారు అని చెప్పి స్వయంగా ఫోన్లు చేసి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తివి నువ్వు. ఇప్పుడు అడుగుతున్నా పట్టాభి గారు, ఆ పదం ఎవరు కొరతీస్తుందో చెప్పండి. ఇటువంటి చరిత్ర ఏ రోజైనా కానీ వయస్సు కుటుంబానికి కానీ వయస్సుకు కానీ ఉందా జగన్ గారికి? కానీ ఇంత నీచంగా దిగజారాలా రాజకీయాలలో? నీ ధైర్యం ఉంటే ప్రజాభిమానం పొందు. నువ్వు పరిపాలన చేసావు 15 సంవత్సరాలు. ఈరోజు 15 సంవత్సరాలలో ప్రజలు నేను ఎన్నోసార్లు అడిగాను, 15 సంవత్సరాలు చంద్రబాబు పాలన మీకు ఏం గుర్తుకొస్తుంది అని. వాళ్ళు చెప్పేటువంటి మాట వెన్నపోటు కరువు. ఇది నువ్వు పొందినటువంటి బిరుదులు. ఇదే జగన్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. రాజశేఖర గారు ఏం చేశారు అని పసిపిల్లని అడిగినా 108, 104 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ అని టక్క 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 చెప్పుకుంటూ పోతాడు. ఓ 2.5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటే, అమ్మఒడి, ఆసరా, చేయూత, నాడు నేడు కింద బళ్ళు, హాస్పిటల్స్ చేశారని చెప్పి చెప్పుకున్నట్టు గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది.